अंदर नमस्कार अंडी ग्रेटर एन कल नेपथ्य अंदर तेस विषय इप्के प्रती राजकीय पार्टी की संबंधी वाड़ी वेड़गा रोजू स्टार्ट सो प्रेजेंट मन तो ब्रदर उ सो वार्क ब्रदर हेलो हाय गुड मॉर्निंग अंडी गुड मॉर्निंग टू एवरीबॉडी या सर ఈ రోజు మనం చూసుకుంటే గనుక ఒక 6 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన మీకు ఏ విధంగా అనిపిస్తుందండి 6 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది బానే ఉంది అనిపిస్తుందండి ఓకే ఆబ్వియస్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా దట్ ఇస్ ద ట్రెండ్ ఓకే చాలా రోజుల చాలా కాలం నుంచి చూస్తుందే కదా అది అవును సో ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా ఓకే బికాజ్ దే హావ్ ద రిసోర్సెస్ అండ్ దే కెన్ మొబిలైజ్ అండ్ దే కెన్ విన్ ఐ బిలీవ్ ఓకే సార్ అండ్ కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా అయిన తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్ కేటీఆర్ గారు యాజ్ అన్ మిడిల్ ఏజ్ ఆర్ యంగ్ చాప్ హిస్ డూయింగ్ ఇస్ గుడ్ మా బానే చేస్తున్నారు అనిపిస్తుంది ఓకే ఐ హోప్ హీ కంటిన్యూస్ ఓకే సార్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎందుకు లేదు ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ మినిస్టర్ చేస్తున్నారు అండ్ ఎడ్యుకేటెడ్ ఓకే అండ్ బయట కూడా వర్క్ చేసి వచ్చారు సో హీ హ్యాస్ ద పొటెన్షియల్ ఓకే సార్ నెక్స్ట్ అంటే లైక్ గత ప్రభుత్వాలతో పోలిస్తే కరెంట్ విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అది ఏ విధంగా లైక్ కరెంట్ ఇచ్చినట్టు అనిపించింది మీకు ఎలక్ట్రిసిటీ విషయంలో ఎలక్ట్రిసిటీ ఆబ్వియస్లీ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా చేంజ్ ఉంది ఓకే కంపారిటివ్ టు ప్రీవియస్ టైమ్స్ ఎస్ ఎందుకంటే ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఉండేవి ఇదంతా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఐ బిలీవ్ థర్మల్ పవర్ స్టేషన్స్ పెరిగాయి అండ్ రీప్రొడ్యూసింగ్ ఎనర్జీ పెరిగింది విండ్ పవర్ ఆర్ సోలార్ పవర్ సో త్రూ అవుట్ ఇండియా అది చేంజ్ ఉంది దట్ షోడ్ అప్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ ఆల్సో ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ ఫైనలీ ఎవరు విన్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారు టీఆర్ఎస్ విన్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే కేసీఆర్ పాలనకి ఇవ్వచ్చండి 60-70% మార్క్స్ ఇవ్వచ్చండి ఓకే ఓవరాల్గా తెలంగాణ పర్సన్స్కి పీపుల్స్కి బాగానే చేశారు ఎందుకంటే కమ్యూనిటీ వైజ్ కానీ ముస్లిమ్స్కి చాలా చేశారు ముస్లిం మైనార్టీ పీపుల్స్ కొరకు మాత్రం చాలా డెవలప్మెంట్ చేశారు ఎడ్యుకేషన్ వైజ్ కానీ మ్యాక్సిమం హాస్టల్ ఫెసిలిటీ ఇంతకుముందు ముస్లింస్కి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ముస్లింస్కి ఎలా అంటే ఇప్పుడు మైనార్టీ హాస్టల్స్ ఇచ్చారు దాంతో చాలామంది పేద విద్యార్థులు ఎడ్యుకేట్ అవుతున్నారు ఓకే సో దాని ప్రకారంగా ముస్లింస్కి మాత్రం మాకు నాకు తెలిసినంత వరకు కొంత అభివృద్ధి మాత్రం చేశారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయితే అందరూ ఆటోమేటిక్ మనకు సమాజం ఇంప్రూవ్ అవుతుంది ఆ విధంగా ముస్లింస్కి మాత్రం మైనార్టీ స్కూల్స్ అని కొన్ని స్కీమ్స్ జనరల్గా పెట్టారు మైనార్టీ స్కూల్స్ మాత్రం బాగా పెట్టారండి ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు కేటీఆర్ గారి పనితీరు ఎలా ఉందని మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు యంగ్ లీడర్ టీఆర్ఎస్లో సో ఆయన పనితీరు ఎలా ఉంది అలాగే మనం చూసుకుంటే కనుక కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత వారి యొక్క పనితీరు అంటే ప్రాజెక్ట్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు కేటీఆర్ గారి ఐటీ శాఖ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయండి కొంత ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది ఓవరాల్ ఆయనకు కూడా 60-70% ఇవ్వచ్చండి నేను యాజ్ ఎ లేమన్ గా చెప్తాను అదండి ఆయన ఓకే చేశారు ఓవరాల్గా మీకు కరోనా టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకు సహాయం చేసిందని మీరు అనుకుంటున్నారు కరోనా టైంలో టీఆర్ఎస్ ప్రజలకు కొంచెం మనోధైర్యం ఇచ్చారండి స్టార్టింగ్లో ఓకే స్టార్టింగ్ అప్పుడు ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలకి కొన్ని బియ్యం కానీ అటువంటివి ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేశారు సెంట్రల్ నుంచి కావచ్చు మరి ఆ విషయాలు తెలియదు స్టార్టింగ్లో బాగానే చేశారు ఈసారి ఎన్నికల్లో మన కేసీఆర్ గారు తప్పకుండా గెలుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది ఓకే ఆయన పాలన పైన మాకు ఎట్లాంటి అపనమ్మకాలు లేవు ఓకే కేటీఆర్ గారి నేతృత్వంలో ఐటీకి సంబంధించి సెక్టార్ ఏ విధంగా డెవలప్ అయిందని మీరు అనుకుంటున్నారు సార్ ఇంతకన్నా ముందు ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఇంకా ముందు కూడా డెవలప్ అవుతుందని బాగా ఆశిస్తున్నాం తెలంగాణలో ఓకే సార్ అలాగే మనం కనుక చూసుకుంటే ఇంతకుముందు బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ టైంలో కరెంట్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అయితే 24 అవర్స్ కరెంట్ ఉంది సార్ హైదరాబాద్లో కట్ అయినా ఒక 2-3 మినిట్స్ కానీ ఎక్కువ కట్ కావట్లేదు ఓకే సార్ ఓవరాల్గా చూసుకుంటే కరోనా టైంలో
తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సహాయం అందించిందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకు తగినంత వాళ్ళు చేశారు సార్ ప్రభుత్వం అయితే. ఓకే, పబ్లిక్ పాటించాల్సినవన్నీ పాటించాలి. ఓకే, సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి సార్, సో ఏ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సార్ తప్పకుండా అయితే మేయర్ టీఆర్ఎస్ అవుతుంది. ఓకే, కానీ బీజేపీకి కాంగ్రెస్ కూడా కొంచెం సీట్స్ వస్తాయి అనుకుంటున్నాం ఈసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారికి సీఎం అయ్యే అర్హత ఉంది అందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఉంది సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.